హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్ మనకి ఇప్పుడు కార్తీక మాసంలో ఉసిరికాయలు ఈ రాస ఉసిరి అడవి ఉసిరికాయలు పెద్ద ఉసిరికాయలు ఏదైనా పిలుస్తాం కదా ఈ ఉసిరికాయలతోటి మనం డైలీ ఏదో ఒక రెసిపీ చేసుకుని తినాలండి పిల్లలకు కూడా చాలా ఇమ్యూనిటీ పెంచుతుంది పెద్దవాళ్ళకు కూడాను ఫస్ట్ అయితే నేను కిలో ఉసిరికాయలు తీసుకున్నానండి ఉసిరికాయ పచ్చడి చేయడానికి ఈ ఉసిరికాయలు శుభ్రంగా కడిగేసి మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగి తర్వాత ఉసిరికాయలకి పైన నా కొంచెం నొక్కుకున్నట్టు కానీ లేదా నల్లగా వచ్చినట్టు కానీ అట్లా అనిపిస్తుంటుంది కదా కొంచెం చిన్న డాగులు లాంటివి పడుతూ ఉంటాయి అలా ఉన్నప్పుడు పైన నైఫ్ తోటి మనం కట్ చేసేసుకోవాలి చూడండి అలా చిన్న చిన్నగా బ్లాక్ కలర్లో ఎక్కడైనా ఉంటే కాయలు మనకి అలా తీసేసుకోవాలన్నమాట అలా కట్ చేసి తర్వాత వాటిని శుభ్రంగా క్లాత్ తోటి పొడిబట్టతోటి తడి లేకుండా ఉండేట్టు కాయలన్నిటిని తుడుచుకొని పెట్టుకోవాలి చూసారు కదా ఇలా నీట్గా తుడిచేసి పెట్టుకొని ఇప్పుడు నైఫ్ తోటి మనం ప్రతి ఉసిరికాయకి కూడా రెండు మూడు చోట్ల నా ఇలాగ నాట్లు లాగా పెట్టుకోవాలన్నమాట కొంచెం ఘాట్లు లాగా పెట్టుకోవాలి కొంచెం పెద్ద సైజున ఉసిరికాయలు అయితే మూడు ఘాట్లు చిన్నగా ఉంటాయి కన్నా ఉసిరికాయ రెండు ఘాట్లు సరిపోతుందండి ఎందుకంటే మనకి మగ్గిస్తాం మగ్గిస్తామన్నమాట మగ్గించినప్పుడు లోపల వరకు కారం కానీ ఉప్పు కానీ అంతా బాగా వెళ్ళడానికి టేస్ట్ బాగుండడానికి ఇప్పుడు అలా రెడీ చేసుకున్నాక ఒక గిన్నె తీసుకోండి అవి మగ్గించడానికి అలాగే నేను పల్లీ నూనెతో చేస్తున్నాను పచ్చడి మీరు నువ్వుల నూనె అయినా వాడచ్చండి పల్లీ నూనెతో అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి కొలత ఏంటి అంటే కిలో ఉసిరికాయలకి మనకి ఇలాగా రైస్ కుక్కర్కి ఇలాంటి ఇది వస్తుంది కదండి గ్లాస్ లాగా కొలత వేసుకోవడానికి దాంతో కొలత చెప్తున్నాను దాంతో త్రీ కప్స్ వరకు మనం నూనె వేసుకోవాలి తీసుకున్నాను కదా పల్లీ నూనె తీసుకున్నాను కదా దాన్ని త్రీ కప్స్ వరకు వేసుకోవాలి అన్నీ దాంతోనే విజిట్ చేస్తామండి ఒకవేళ మీకు ఈ గ్లాస్ అవైలబుల్ లేకపోతే మనం టీ తాగేది కొంచెం పెద్ద నా గ్లాస్ ఉంటే చాలు అదైనా తీసుకోవచ్చు మనకి ఉప్పు అది చూసుకుని వేసుకోవచ్చు కరెక్ట్గా అని ఏమీ లేదు కొలత ఇప్పుడు ఈ మూడు గ్లాసుల నూనెని వేసుకున్నాను అనమాట గిన్నెలోకి ఆ గిన్నెలోకి ఈ ఉసిరికాయలన్నీ కూడా వేసేసుకోవాలి నూనెలోకి మనం ఘాట్లు పెట్టి ఉంచుకున్నాం కదా వాటన్నిటిని కూడా ఈ గిన్నెలోకి వేసేసి ఒక్కసారి అలా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టాలి హై ఫ్లేమ్ కాకుండా ఇప్పుడు ఇది మూత పెట్టేసి పైన మళ్ళీ ఇంకొక స్టీల్ ప్లేట్ లాంటిది పెట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఈ నీళ్లు ఎందుకు వేసుకుంటున్నామంటే లోపల ఉన్న ఉసిరికాయలు వేగిపోకుండా నల్లగా అయిపోకుండా మగ్గుతాయి అనమాట సాఫ్ట్గా మనకి గులాబ్ జామున్లు ఎలా అలా సాఫ్ట్గా మగ్గుతాయి అనమాట పైనది వల్ల ఆవిరి ప్రొడ్యూస్ అవుతుంది లోపల అందుకు వాటర్ పెట్టుకోవాలి మధ్య మధ్యలో మనం ఒక్కొక్కసారి మూడు నాలుగు నిమిషాలు అయ్యాక ఒక క్లాత్ తొట్టి తిప్పుకోవాలన్నమాట వాటిని గిన్నెనే తిప్పాలి గరిటె పెట్టిన పర్వాలేదు కానీ ఇలా తిప్పితే మనకి కాయలన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి మగ్గుతాయి అనమాట చూశారు కదా అలా ఒకసారి కలుపుకొని మనం పైన మూత పెట్టేసి మళ్ళీ ఆ నీళ్లతో ఉన్న గిన్నెను పెట్టేసుకోవాలి మనకి ఉసిరికాయ బాగా ఉడికింది అని తెలియడానికి పైన పెట్టిన ప్లేట్లో నీళ్లు పెట్టాం కదా అవి బాగా వేడికి అప్పుడు మనకి ఉసిరికాయలు మగ్గిపోయినట్టు అనమాట ఇప్పుడు మీకు ఒకటి ఎలా మగ్గాలి ఉసిరికాయ ఎలా ఉడకాలనేది అనేది చూపిస్తుంది చూడండి మనం నార్మల్గా అయితే ఉసిరికాయలు డీప్ ఫ్రై చేస్తాం కదా అలా చేస్తే పచ్చడి నల్లబడిపోతుంది కాయలు నల్లబడిపోతాయి గట్టిగా ఉంటాయి ఇలా అయితే చాలా సాఫ్ట్ గా ఉంటాయి అనమాట పచ్చడి సంవత్సరం ఉన్నా సరే చూడండి ముక్కలు అలాగా మెత్తగా ఉండాలి ఎడదీస్తే విడిపోవాలి అలా ఉండాలి ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారినివ్వాలి ఇంతలోపు చిన్న బాండి స్టవ్ మీద పెట్టుకుని రెండు స్పూన్ల మెంతులు రెండు స్పూన్లు ఆవాలు ఆవాలు మనకి పెద్ద ఆవాలు ఉంటాయి కదండి పచ్చట్లో వేసేవి చిన్నవి తాలింపులు ఇవ కాకుండా పచ్చటిలో వేసి పెద్ద సైజున ఆవాలు తీసుకుని రెండు స్పూన్లు వేసి ఇవి దోరగా వేయించాలి మంచి అరోమ రావాలి అలా సిమ్లో పెట్టి వేయించుకుని అవి వేగాక ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని అదే బాండిలో ఉంచకూడదండి స్టవ్ ఆఫ్ అయ్యాక వేరే ప్లేట్లోకి వేసుకోవాలి లేదంటే ఆవాలు మెంతులు అవి కలర్ మారిపోతే స్మెల్ మారిపోద్ది అందుకు ఇది ఒక చిట్కా అనమాట వేరే ప్లేట్లోకి వేసుకోవాలి అవి బాగా చల్లారేక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ ఒకసారి క్లాత్తో తుడుచుకుని తీసుకోవాలండి ఎందుకంటే తడి లేకుండా చూసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి ఆ మెంతులు ఆవాలు జీలకర్ర వేసి మెత్తగా పట్టుకోవాలన్నమాట మెత్తగా ఉండాలి ఒకవేళ బరగ్గా అనిపిస్తే మళ్ళీ ఒకసారి తిప్పండి లేదంటే జల్లించుకుని వేసుకోండి ఇలాగా మెత్తగా అయిపోయింది నాకు పౌడర్ అయితే అది ప్లేట్లోకి తీసి పెట్టుకుని ఇప్పుడు కారం అదే డబ్బాతోటి ఫస్ట్ చూపించిన డబ్బాతోటి గ్లాసులన్నర కారం సరిపోతుంది ఒక గ్లాసు గిన్నెలోకి వేసి ఒక హాఫ్ గ్లాసు మిక్సీ జార్లోకే వేసుకుంటున్నాను వేసుకుని ఇక్కడ మూడు వెల్లుల్లిపాయలు పడతాయి పచ్చడికి ఇక్కడ రెండు వెల్లుల్లిపాయలు పొట్టు ఒలుచుకొని మిక్సీ జార్లోకి కారంతో పాటు వేసి జస్ట్ ఒక్కసారి బరక్గా పట్టుకోవాలి మిగిలిన వెల్లుల్లిపాయ ఏం చేయాలంటే మనం అవి పొట్టోలు చేసుకుని ఆ వెల్లుల్లి రేఖల్లాగే పచ్చట్లో వేసుకుంటాము ఇక్కడ చూండి జస్ట్ ఒక్కసారి అలా గ్రైండ్ చేయగానే మనకి వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా నలగాలన్నమాట కారంతో పాటు వాటిని ఇలాగా ఒక గిన్నెలోకి వేసేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ చేసి పెట్టుకున్న ఆవాల పొడి మెంతుల పొడి కూడా వేసేసి ఒకసారి కారంతో పాటు ఇవన్నీ బాగా కలుపుకొని మనం సాల్ట్ వేయలేదు కదా అదే గ్లాస్ తోటి ఒక హాఫ్ గ్లాస్ వరకు సాల్ట్ అయితే సరిపోతుందండి మనకి కావాలంటే చూసి అడ్జస్ట్ చేసుకుని నెక్స్ట్ డే కలుపుకోవచ్చు ఈ సాల్ట్ కూడా హాఫ్ కప్ వేసాను ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుని మనకి మీకు వీడియోకి చూపించడానికి నేను వెడల్పుగా ఉన్న గిన్నెలోకి తిరగదేస్తున్నాను వాటిని ఉసిరికాయలు చల్లారుతూ ఉన్నాయన్నమాట అవి ఎలా చల్లారాలంటే గోరువెచ్చగా ఉండాలండి బాగా వేడి ఉండకూడదు బాగా చల్లారిపోకూడదు మనం చేయి పట్టుకోగలిగినంత వేడి ఉన్నప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా ఇవన్నీ ఆవాల పొడి అదంతాను కారంలోకి ఉప్పులోకి అదంతా వేసేసి కలుపుకోవాలి ఇది కలిసిన తర్వాత మనకి చక్కని వెల్లుల్లి ఫ్లేవర్ అయితే బాగా వస్తుందండి వెల్లుల్లిపాయలు గ్రైండ్ చేసి వేసాం కదా కారంతో పాటు చాలా సూపర్ స్మెల్ ఇల్లంతా నిండిపోతుంది చాలా బాగుంటుంది అనమాట ఇలాగ కలిపేసుకున్నాక చూడండి ఈ నూనె మనకి ఎక్కువ అనిపిస్తుంది కదా కానీ కాదు నెక్స్ట్ డేకి చక్కగా సెట్ అవుతుంది అనమాట మీరు ఇది చూడండి ఇలా ఒకసారి కలిపేసుకుని మీరు ఉంచుకోవాలి ఇప్పుడు ఏంటంటే మనకి నెక్స్ట్ డే ఉప్పు ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే కలుపుకోవచ్చు తర్వాత ఇంకొక వెల్లుల్లిపాయ ఉంది కదా రెండే గ్రైండ్ చేసాము ఇంకొక వెల్లుల్లిపాయల రేఖల్లాగా వలిచి పచ్చడిలోకి వేసుకుని కలిపేసుకుంటే అవి కూడా ఉసిరికాయతో పాటు మగ్గిపోయి చాలా బాగుంటాయి తినడానికి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం పచ్చడికి ఉసిరికాయ పచ్చడికి నిమ్మరసం వేసుకోవాలి పులుపు కోసం ఉసిరికాయ పులుపు సరిపోదు కాబట్టి ఇలాగ రెండు పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకున్నానండి బాగా రసం వచ్చే కాయలు అయితే రెండు సరిపోతాయి మీరు ఒకవేళ రసం తక్కువ ఉన్న కాయలు అయితే చిన్న సైజు ఉన్న కాయలు అయితే మూడు నాలుగైనా పడతాయి అది పులుపు చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి పుల్ల పుల్లగానే ఉండాలి పచ్చడి జనరల్గా అయితే విసిరిగా పచ్చడి చింతపండు గుజ్జు కలుపుతారు కదా చింతపండు వేయడం వల్ల ఏంటంటే నల్లగా అయిపోతుంది పచ్చడి కానీ టేస్ట్ బాగుంటుంది కానీ నలుపు వచ్చేస్తుంది ఇలాగా నిమ్మరసం వేసి చేసుకుంటే మనకు పులుపు సరిపోతుంది అలాగే నలుపు రాకుండా ఇలాగే ఎర్రగా చక్కగా రెడ్గా ఉంటుంది అనమాట మనం ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన పని లేదండి బయటే పెట్టుకోవచ్చు ఈ ఉసిరికాయలు మనకి చక్కగా మగ్గించేసాం కాబట్టి ఈ ఇది కలపగానే కూడా మనం చక్కగా తినేసేయచ్చండి ఆ ఉప్పు కారణం కలిపేసాం కాబట్టి చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయినాయి కాబట్టి ఉసిరికాయలు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి పచ్చడి అయితే ఇది వెల్లుల్లి ఫ్లేవర్ తోటి మనకి చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట చూసారు కదా ఇలాగ పచ్చడి చేసి పెడితే పిల్లలకి రోజుకు ఒక కాయన మనం తినిపిస్తే పుల్ల పుల్లగా కారం కారంగా ఉండి చక్కగా తింటారు ఇది ఇమ్యూనిటీ బాగా పెంచుతుంది అనమాట ఇదిలా కలిపేసి ఒక గాజు సీసాలోకి ఎత్తిపెట్టుకోవాలి నేను మీకు చూపించడానికి కానీ గాజు బౌల్లోకి తీసుకున్నాను అనమాట గ్లాస్ బౌల్లోకి తీసుకున్నాను చూడండి నెక్స్ట్ డే చూస్తే మీకు ఆయిల్ కానీ గ్రేవీ కానీ అంతా సెట్ అయిపోయింది చూడండి ఆయిల్ మనకి ఎక్కువైనట్టు ఎక్కడ తెలియట్లేదు చూసారు కదా ఎంత ఉండాలో అంతే ఉంది కిలోకి ఆ గ్లాస్తో మూడు గ్లాసులు అయితే సరిపోతుంది ఒకవేళ మీకు ఆ గ్లాసు కొలత సరిపో లేదు అంటే కనుక గ్లాసు మన దగ్గర అవైలబుల్ లేకపోతే మీరు టీ తాగే గ్లాసు కొంచెం పెద్ద గ్లాసు తీసుకోండి లేదంటే టీ కప్ అయినా కొంచెం పెద్ద సైజు టీ కప్ అయినా వాడచ్చండి చూసుకుంటూ ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం చూసారు కదా ఇలా చక్కగా నీట్గా మనం ఉసిరికాయ పచ్చని చాలా టేస్టీగా చూస్తే నోట్లో నీళ్ళు ఎవరికొతున్నాయి కదా చూస్తూ ఉంటాయి అంత బాగుంటుందన్నమాట ఇలా సింపుల్గా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఉసిరిగా పచ్చడి బాగుంటుంది ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి తప్పకుండా వీడియో చూసాక లైక్ చేయండి ఫ్రెండ్స్ కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని మరిన్ని టిప్స్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్